మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో గడిచిన 20 ఏళ్లుగా ఈవెంట్ ఇండస్ట్రీలో దిగ్గజాలుగా వెలుగొందుతున్న ఈవెంట్ మేనేజర్లు తమ ఈ మా సంస్థకు తాజాగా ఎన్నికలు నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం ఎన్నికలు చేపట్టి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 2020 సంవత్సరపు అధ్యక్షునిగా రవిశంకర్, కార్యదర్శిగా ఉదయ్ హరీష్ లతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం అధ్యక్షులు రవిశంకర్ మాట్లాడుతూ, కరోనా ప్రభావంతో గడిచిన 6 నెలలుగా ఈవెంట్ ఇండస్ట్రీకి చెందిన టెక్నీషియన్ కళాకారులు వేలాది మంది ఉపాధి లేక సంక్షోభంలో పడి కొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈవెంట్ మేనేజర్ల అసోసియేషన్ విశాఖపట్నం చాప్టర్ తరపున తమ వంతు చేయూత అందించేందుకు సిద్దమవుతుందని ఆయన తెలిపారు. సమావేశంలో సందీప్ కుమార్, అరుణ్ కుమార్, షరీఫ్ ఖాన్, శ్రీకాంత్, షేక్ హసీనా, రాజు, అలక్ జాజు పాల్గొన్నారు. నా పేరు రవిశంకర్ అండి. ఈవెంట్ మేనేజర్ అసోసియేషన్ వైజాగ్ నూతన అధ్యక్షుడికి ఎన్నిక కాబడ్డాను. ఇది గత 2019లో ఏర్పాటు చేయడం జరిగిందండి. గత అధ్యక్షుడు అజయ్ అగర్వాల్ గారు ఉండేవారు. నిన్న జరిగిన ఆన్లైన్ ఎలక్షన్లో మా 55 మెంబర్లు మా కమిటీని ఎన్నుకోబడడం జరిగిందండి. సో మా కమిటీ ముందు ఉన్న ప్రస్తుతం ఏంటంటే, ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఎట్లాగా మేము దీన్ని అధిగమించాలని, గవర్నమెంట్ పరంగా ఏ విధంగా మేము సహాయం అడగాలి అన్నది మేము మా కమిటీ ముందు ఉన్న ప్రస్తుత ఇబ్బంది అండి. సో దీనికి మేము దానికి తగ్గట్టు మా మీటింగ్లు అది ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు మా మిగతా సభ్యులకి మేము చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్కి కూడా ఏదంటే మా విన్నపం ఏంటంటే, మమ్మల్ని కూడా ఒక రంగం కింద గుర్తించి మిగతా రంగాలను ఆదుకున్నట్టు మమ్మల్ని ఆదుకోమని. అట్లాగే ఇప్పుడు కొన్ని మెయిన్ ఈవెంట్ కొద్ది పెద్ద ఈవెంట్స్ అవుతున్నాయండి. సో దానికి ఏంటంటే, గవర్నమెంట్ బయట నుంచి ఈవెంట్ మేనేజర్ని తెచ్చి అది చేస్తుంది. అది టెండర్ సిస్టంలోనే అవుతుంది అది. కానీ ఏంటంటే మాకు ఇంటిమేషన్ ఉండట్లేదండి అది. సో ఏంటంటే, ఏదన్నా పెద్ద గవర్నమెంట్కు సంబంధించిన ఈవెంట్లు అయినప్పుడు మాకు కూడా అవకాశం కల్పించాలి. సో దాన్ని బట్టి ఏంటంటే, మన ఇక్కడ లోకల్ వాళ్ళు మనకి బాగుపడతారండి. సో ఎందుకంటే బయట నుంచి వచ్చి చేసినా వాళ్ళు అల్టిమేట్లీ ఇక్కడ లోకల్ వాళ్ళ మీదే వాళ్ళు బేస్ అవుతున్నారు. సో గవర్నమెంట్ని ఇదొకటి రిక్వెస్ట్ చేస్తున్నామండి, మాకు ప్రాధాన్యత కల్పించాలి నెక్స్ట్ గవర్నమెంట్ బేస్డ్ ఈవెంట్స్లో. సో అట్లాగే మాకు ఈవెంట్స్ అప్పుడు కొన్ని పర్మిషన్స్కి కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. సో అదేంటంటే, సింగిల్ విండో సిస్టమ్ పెట్టాలని, పోలీస్ పర్మిషన్ కానీ మున్సిపల్ పర్మిషన్ కానీ ఏదైనా ఒక సింగిల్ విండో సిస్టమ్ పెట్టాలని. ఇది ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో ఉందండి సింగిల్ విండో సిస్టమ్. సో ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ వైజాగ్, విజయవాడలో ఏదైనా సింగిల్ విండో సిస్టమ్ పెట్టాలని. సో అట్లాగే మేము ఈ మ్యూజిక్ రైట్స్ విషయంలోనూ చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఏదన్నా ఒక మినిమమ్ ఈవెంట్ చేయాలనుకున్నా 1 లక్ష రూపాయల పైనే ఈ ఈవెంట్కి లైసెన్సుల కింద, అంటే అది ఐపీఆర్ కొన్ని ఉన్నాయండి అవి. సో వాటికి మేము లైసెన్స్ ఫీజు కింద కట్టాల్సి వస్తుంది. సో దీనికి ఏంటంటే, గత 5 ఏళ్లుగా ఇది పోరాడుతున్నాం, నేషనల్ లెవెల్లో పోరాడుతున్నాం. సో దీని మీద ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతున్నామండి. సో గవర్నమెంట్ కొద్దిగా చొరవ చూపి దీని మీద ఈవెంట్ మేనేజర్స్ని, ఈవెంట్ మేనేజర్ పర్టికులర్గా వెన్యూ వాళ్ళ నుంచి ఒత్తిడి రాకుండా మేము చూడమని కోరుకుంటున్నామండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.